తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వాక్సిన్ సెంటర్ ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు ప్రారంభించారు అనంతరం మొట్టమొదటిగా కోవిడ్ వాక్సిన్ ను ఆసుపత్రి సిబ్బంది కొండల్కు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వాక్సిన్ వేసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరించాలన్నారు వాక్సిన్ వేసుకున్న రోజు నుండి 28 రోజులకు రెండో దఫా వాక్సిన్ వేయబడుతుందన్నారు ఈ సెంటర్ కి 123 వాక్సిన్లు వచ్చాయని దానిలో భాగంగా 30 మందికి ఈ వాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానిక జెడ్పీటీసీ ఎంపీపీలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు इन रोजल भयपड़ता एपड़े समय लपटू भारत प्रभुत् इकंगा प्रभुत् प्रजक अने उदेश अन्नी चोट को सेंटर एर्पट्टी प्रजक अने अभिप्रय तो वैक्सीन इव जरूरत పటాన్చెరు హాస్పిటల్ ఒకటో ఉండయ అనే అభ్యర్థికి మరి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అతను అడిగినా మేము నీకేమైనా భయం అనిపిస్తుందా ఏమైనా తీసిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఏమి లేదు మామూలుగా ఉన్నాను మంచిగా ఉందని నాకు ఇబ్బందులు లేవన్నారు కనుక మనం అందరం కూడా భయపడాల్సిన అవసరం లేదు అందరం కూడా తీసుకోవచ్చు నిజంగా ఎట్లయితే కోవిడ్ వచ్చిందంటే అందరం ఏ విధంగా అయితే మాస్క్ కానీ లేకపోతే తగు జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధంగా అందరం ముందుకొచ్చి ఆ యొక్క ఇంజెక్షన్ చేయించుకున్నట్టుంటే ఒక ఇంజెక్షన్ కాదు రెండు సార్లు చేయించుకోవాలి డాక్టర్ ఇచ్చేటప్పుడు చెప్తాను నేను చెప్పేది కాదు కానీ అందరికీ నమస్కారం ఈరోజు కోవిడ్ మహమ్మారి గురించి సంవత్సర కాలం నుంచి ఇంచుమించు రాష్ట్రమే కాదు యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతా గడగడలాడిస్తున్న సమయంలో ఈ సంవత్సర కాలం నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఒక్క రకమైనటువంటి కాకుండా అన్ని రకాల నష్టాన్ని కలిగించిన కోవిడ్ మహమ్మారి దానికి ఈరోజు మన భారతదేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ను లాంచింగ్ చేయడం జరిగింది ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్లో కోవిడ్ లాంచింగ్ ను కొండయ్య అనే వ్యక్తి మన కేసీఆర్ కిట్ ల్యాబ్ లో పని చేసేటువంటి వ్యక్తి ఈ రోజు కోవిడ్ వాక్సిన్ ఈ రోజు లాంచింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన పెద్దలు ఎమ్మెల్సీ భూపాలన్న గారు స్థానిక ఎంపీపీలు జెడ్పీటీసీలు